కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ గ్లోబల్ ఇన్నోవేటర్స్ లో పెట్టుబడి పెట్టడానికి మీకు ఒక అవకాశం కల్పిస్తోంది. అవి అమెజాన్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్బుక్, వీసా, ఎస్ట్రాజెనికా, వాల్ట్ డిస్నీ, పేపాల్, నెట్ఫ్లిక్స్ మరియు ఇలాంటి ఎన్నో కంపెనీలు. కోటక్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా వెల్లింగ్టన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్ యూనిట్స్ లో పెట్టుబడి పెడుతుంది. వెల్లింగ్టన్ మేనేజ్మెంట్ అండర్లైంగ్ ఫండ్ ని నిర్వర్తిస్తుంది మరియు టిఐబిఆర్ మెథడాలజీ ద్వారా అసైన్ చేయబడ్డ స్కోర్ ఆధారంగా బాటమప్ స్టాక్ సెలక్షన్ ప్రక్రియను అనుసరిస్తుంది. టి అంటే ట్రెండ్. ఇది ట్రెండ్ సెట్టర్లుగా ఉండే ప్రోడక్టు లేదా సర్వీసులను అందించే కంపెనీలను తెలియజేస్తుంది. ఐ అంటే ఇన్నోవేషన్. ఇది సృజనాత్మక లేదా ఐపీ ఆధారిత ప్రోడక్ట్ లేదా సర్వీసులు అందించే సామర్థ్యం కలిగిన కంపెనీలను తెలియజేస్తుంది. బి అంటే బ్యారియర్స్. ఇది బిజినెస్లకు ఉండే అధిక ఎంట్రీ బ్యారియర్. అలాగే ఆర్ అంటే రిస్క్. అంటే ట్రెండ్కు విరుద్ధంగా అధిక రిస్క్ ఉండే కంపెనీలను పరిహరించడం అని అర్థం. ప్రస్తుతం అంతర్లేని ఫండ్ ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్, జపాన్ మరియు ఎమర్జింగ్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టబడింది. అవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్సూమర్ డ్యూరబుల్స్, కమ్యూనికేషన్ సర్వీసెస్, హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్, మెటీరియల్స్, యూటిలిటీస్, ఫినాన్షియల్స్, కన్స్యూమర్ స్టేపుల్స్ వంటి పారిశ్రామిక రంగాలు. ఇన్వెస్టర్గా వివిధ సెక్టార్లు మరియు ప్రాంతాల్లో మీ పోర్టుఫోలియో వైవిధ్యతకు మీకు సాయపడగల ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి మీరు చూస్తున్నట్లయితే కోటక్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్ ఆఫ్ ఫండ్ మీకు అత్యంత తగినది. సృజనాత్మకత గ్లోబల్ ఎకనమిక్ సైకిల్ యొక్క స్వతంత్రత ఎదుగుదలను ముందుకు నడిపించగలదు. కొత్త ఫండ్ 8 జూలై 2021 నాడు ప్రారంభమవుతుంది మరియు 22 జూలై 2021 నాడు ముగుస్తుంది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. స్కీమ్కు సంబంధించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి.